భారతదేశంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒక ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి చెల్లించుకోవచ్చు. కానీ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కులు కేవలం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి, ఇది భక్తుల విశ్వాసం. అంతటి ప్రత్యేకత చిన్న తిరుపతికి ఎందుకొచ్చింది? అసలు ద్వారకా తిరుమల అనే పేరు ఈ దేవస్థానానికి ఎందుకొచ్చింది? ఈ ఆలయ ప్రత్యేకతలేంటి? అక్కడకు ఎలా చేరుకోవాలి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని తెలుస్తోంది. ద్వారకుడు అనే ఋషి తపస్సునాచరించి స్వామివారి పాద సేవను కోరతాడు. ఆ తపస్సును మెచ్చి పాదముల్ని పూజించే భాగ్యాన్ని ద్వారకుడికి కల్పిస్తారు వెంకటేశ్వర స్వామి. స్వామివారి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. స్వామి దక్షిణాభిముఖుడై ఉంటారు. శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు భక్తులు తమకు వెంకటేశ్వర స్వామి పాదపూజ చేసే అవకాశం కల్పించాలని కోరటంతో వైఖానసాగమం ప్రకారం స్వయంభువుగా వెలిసిన ధ్రువమూర్తికి వెనకవైపు పీఠం పైభాగాన ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. అయితే చెట్లు కొట్టి కట్టెలు అమ్ముకోవడం దారుకము వృత్తిగా కలవారు, దారువులు ఎక్కువగా ఉండడంతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం ఉంది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం కిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కళ్యాణోత్సవములు వైశాఖ ఆశ్వయుజ మాసముల్లో జరుపుతారు. ఇందుకు కారణం స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారని చెబుతారు. గుడి ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంది. మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో పాదుకా మండపంలో స్వామివారి పాదాలున్నాయి. శివారి పాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు పక్కల దశావతారముల విగ్రహములు ప్రతిష్ఠించబడినవి. మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం, ఆండాల్ సదనం ఉన్నాయి. పడమటి వైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన సప్తఋషుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది ఆళ్వారుల ప్రతిమలున్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడస్వాముల చిన్న మందిరాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండువుగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాల్ అమ్మవార్లు కొలువైయున్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజ చేస్తారు. గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహసాగరమని, కుమారతీర్థమని అంటారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్లపై చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినప్పుడు ఆయా మండపాలలో స్వామిని వేంచేపు చేసి అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు. ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటి వైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. 4 దిక్కులా 4 గాలిగోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారం చుట్టూ 12 ఆళ్వారుల విగ్రహములు ప్రతిష్ఠింపబడ్డాయి. పడమర వైపు పక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉంది. కళ్యాణకట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి. ఆలయంలో ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు. రాత్రి 9 గంటలకు పవళింపు సేవ అయ్యాక గుడి మూసివేయబడుతుంది. ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు తలనీలాలు మొక్కుగా సమర్పించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశ్వరుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమ జీవనం గడుపుతున్నప్పుడు తాను ఆవుపాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని గాంధర్య కన్య, యువరాణి అయిన నీలాదేవి తన అపురూపమైన కొప్పు నుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్థం భక్తులు ఇచ్చే మొక్కు కాబట్టి తలనీలాలు అంటారట.
అట్టి మొక్కు తీర్చుకునే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలాగంటే, విజయవాడ రాజమండ్రి మార్గంలో ఏలూరుకి 41 కిలోమీటర్లు, భీమడోలుకు 17 కిలోమీటర్లు, తాడేపల్లిగూడెంకు 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏలూరు తాడేపల్లిగూడెంలలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి, భీమడోలులో ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. ఈ పట్టణాల నుంచి మరియు చుట్టుపక్కల ఇతర పట్టణాల నుంచి ప్రతిరోజు APSRTC బస్సుల్ని నడుపుతోంది. ఇక వసతి విషయానికి వస్తే, పద్మావతి అతిథి గృహం, ఆండాల్ అతిథి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, TTD అతిథి గృహం లాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే నిర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేట్ వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ప్రయాణం ఆనందకరంగా సాగి స్వామివారి దర్శనం గుర్తుండిపోయేలా జరిగి మీకు పునర్దర్శనం కలగాలని ఆయుష్మాన్ భవ క్రియేషన్స్ ఛానల్ తరపున స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.